అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడొచ్చేసి నేను సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది, దానికైతే వెళ్తూ ఉన్నాను అన్నమాట. సరదాగా నేను అందరితో ఫోటోలు దిగేశాను. ఈరోజు కొంతమందితో ఫోటోలు దిగాను అన్నమాట ఉదయం. అవన్నీ కూడా నేను బ్లాగ్లో అయితే పెడతాను. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందా ఏంటా అని. మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నది మధ్యాహ్నం వ్లాగ్ అనమాట అండి. ఇది వచ్చేసి వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం ప్రొడక్షన్ బాయ్స్ అక్కడ ఉండే వాళ్ళు, వీళ్ళందరూ కూడా లైట్ సెట్టింగ్స్ వాళ్ళు, కెమెరామ్యాన్స్, వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉన్నారన్నమాట. హీరో హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా సైడ్ క్యారెక్టర్స్ అందరూ కూడా అక్కడ మామూలుగా సామాన్యులా కూర్చొని భోజనం చేస్తున్నారు. నాకైతే ఆశ్చర్యం వేసింది, అదేంటబ్బా వీళ్ళు మామూలుగా ఇక్కడ కూర్చొని తినేస్తున్నారు చెట్ల కింద కూర్చొని ఏమీ లేకుండా అని చెప్పేసి అనుకున్నాను. నాకైతే చాలా ఆశ్చర్యం అయితే వేసింది అన్నమాట. అంతేకాదు ఏంటంటే కొత్త డైరెక్టర్ అన్నమాట ఈ సినిమాకి, కొత్త డైరెక్టరు, కొత్త హీరోయిన్, కొత్త హీరో అందరూ కూడా చాలా వరకు కొత్త వాళ్ళు అన్నమాట, కొత్త క్యారెక్టర్స్. మీకు మనం నిన్న ఫోటో దిగిన వాళ్ళు వాళ్ళు పాత వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా కొత్త కొత్త ఆర్టిస్టులు అన్నమాట ఈ సినిమాలో మొత్తం కూడా. బాగున్నారా? ఇక్కడైతే చాలా చాలా మంది జనాలు అయితే ఉన్నారు, షూటింగ్ అయితే జరుగుతూ ఉన్నది పాట అనుకుంటా. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇప్పుడు మీరు చూసే బ్లాగ్ అంతా కూడా సాయంత్రం 5:30 అట్లా అయితే వెళ్ళి చూసిందనమాట. ఇదంతా కూడా అప్పుడు తీసిన బ్లాగ్ అనమాట. ఇదంతా కూడా నేను మా అమ్మగారు సోర్చులు అలా సరదాగా అయితే వెళ్ళాము. అక్కడ పరిస్థితి చూస్తే నాకైతే కొంచెంసేపు అలాగే చూస్తూ ఉన్నాను. అక్కడ వాళ్ళు పడే కష్టం అంతా ఇంతే కదండి. అక్కడ లైట్ మ్యాన్స్ కానీ వాళ్ళు ఎటు తిప్పమంటే అటు తిప్పాలి, ఫ్యాన్స్ కానీ వాము, అసలు హీరో హీరోయిన్లు పెద్ద పెద్ద యాక్టర్లు వాళ్ళ సంగతి పక్కన పెడితే మిగతా అసలు వీళ్ళు అసలు టీ అందించే వాళ్ళ దగ్గర నుండి కూడా అక్కడ సెట్ చేసే ప్రతి ఒక్కరిది కూడా ఎంత కష్టం ఉంటుందంటే అంత కష్టం ఉంటుందండి. అసలు సినిమాకి మెయిన్ అంతా కూడా వాళ్ళే, కెమెరామ్యాను, లైట్స్ అంతా కూడా ట్రాలీలాగా ఉంటుందన్నమాట. కెమెరా అటు ఇటు జరిగేది వాళ్ళు కానీ అసలు ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారండి. అసలు మామూలుగా కాదు, సినిమా అంటే అందరూ కూడా ఏదో తీసేసిన తర్వాత చూడటమే అనుకుంటారే తప్ప వాళ్ళు వెనకాల పడే కష్టం ఏదైతే ఉందో అసలు అది మామూలు కష్టం కాదు అన్నమాట. అసలు పైగా ఏంటంటే కొత్త డైరెక్టర్ అన్నమాట, పాత వాళ్ళు ఎవరైతే పెద్ద యాక్టర్స్ ఉన్నారో ఇంకా వాళ్ళ సలహాలు మేరకు కొన్ని కొన్ని తీయటం షార్ట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అసలు డైరెక్టర్కి తల మించిన భారంలాగా ఉంటాయన్నమాట వెనకాల మొత్తం. ఆ వీడియో తీసేటప్పుడు వెనకాల లైట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, వెనకాల వాళ్ళు కరెక్ట్ అయిన పొజిషన్లో ఉన్నారా లేదా, మళ్ళా లేకపోతే ఎన్ని టేకులు తీసుకోవాలి, అసలు ఒక్కళ్ళు ఒక డైలాగ్ చెప్పపోయినా ఒక్కళ్ళు వెనకాల కరెక్ట్ ప్లేస్లో లేకపోయినా సరే ఎన్ని టేక్స్ ఇవ్వాలంటే అన్ని టేక్స్ ఇవ్వాలండి. అసలు వాము అసలు ఆ డైరెక్టర్ పడే కష్టం చూస్తే నాకైతే మామూలుగా అనిపించలేదు. ఏదో ఏదో సరదాగా అనుకుంటున్నాను. సోచలా కూడా వచ్చింది వీడియో షూటింగ్ చూడటానికి అయితే అమ్మ అందరం అక్కడ సరదాగా వచ్చామన్నమాట. ఛత్రపతిలో ఆ ప్రభాస్ పక్కన ఉంటారు కదా, ఆయన కూడా పక్కన ఉన్నారు. ఉదయం మేము ఫోటోలు దిగాము, సంవత్సరం వాళ్ళు రాలే. ఇప్పుడు దిగుదామనుకుంటే పాపం ఆయన ఏదో అక్కడ షార్ట్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది, అందుకని చెప్పేసి ఆయన అటు వెళ్ళిపోయారన్నమాట. ముందుగా అదే మీ ప్లేస్ అదే ఫైనల్ అది ఫైనల్ మీరు బాగులో పోవద్దు కట్ అయింది రెడీ యాక్షన్. అక్కడ డైలాగ్ అయితే వచ్చిందండి, నీట్గా క్లారిటీగానే వచ్చింది, కాకపోతే నేనే కట్ చేశాను. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్కి అయితే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ కాపీరైట్స్ ఏమైనా పడతాయని చెప్పేసి భయం వేసి కట్ చేశాను అన్నమాట.
చిన్న చిన్న సినిమాలకే అసలు చూస్తూ ఉంటే ఇంత కష్టంగా అనిపిస్తూ ఉంది అసలు వాళ్ళ పని కానీ ఇది కానీ. ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో పెద్ద పెద్ద వాళ్ళతో ఇంకా సినిమా షూటింగ్ ఎట్లా ఉంటుందంటే అసలు ఇప్పుడు ఈ షూటింగ్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇంకా వాళ్ళతో పని కానీ ఇది కానీ వెనకాల ఉండే వాళ్ళు చెప్పడం కానీ అసలు మామూలుగా లేదు. అసలు ప్రతి ఒక్క డైలాగ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి ఒక్క సీన్కి కూడా. అసలు దానికి మళ్ళా కోడ్స్ ఉంటాయి, ఏ అని బి అని, అంటే డైలాగ్స్ కోడ్స్ గుర్తుపెట్టుకుంటారన్నమాట. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని డైలాగ్ డెలివరీ అనేది బాగుండాలి. అసలు చాలా కష్టపడుతున్నారు అయితే అక్కడ వాళ్ళైతే అసలు మామూలు కష్టం కాదండి బాబు. షూటింగ్ నుండి అయితే వచ్చేసాను అనమాట. అక్కడైతే బాగా చాలా చాలా బాగా జరుగుతుంది షూటింగ్ అయితే. అలాగైతే నేను కెమెరా కూడా తీసుకొని వెళ్ళాను, కొంచెం కెమెరా కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కొన్ని కొన్ని షూట్స్ అయితే తీసాను. అందు లోపల ఆ మధ్యలో అక్కడ ఉంటారు కదా వాళ్ళు, ఇట్లా అయితే పెట్టకూడదండి, ఇట్లా తీయకూడదని చెప్పేసి అన్నారనమాట. అంటే నేను ఇట్లా వ్లాగర్నా సార్, ఇట్లా యూట్యూబ్ అది ఇది అని చెప్పేసి అంటే పర్లేదు తీసుకొని, కాకపోతే ఏంటంటే ఈ డైలాగ్స్ కానీ అక్కడ వచ్చే మ్యూజిక్ కానీ ఏం కానీ మీరు అప్లోడ్ చేయొద్దు, మామూలుగా పైపైన అట్లా యూట్యూబ్లో పెట్టుకోండి అంతే తప్ప పూర్తిగా దీని గురించి అయితే రివీల్ అయితే చెయ్యొద్దు అని చెప్పేసి అన్నారనమాట. నేను అట్లాగే తీశాను. చాలా బాగా అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. ఛత్రపతి సినిమాలో ఉండేటువంటి ప్రభాస్ పక్కన ఉండేటువంటి వాళ్ళ ఫ్రెండు, ఇంకా కొంతమంది నిన్న ఫోటోలు దిగాను కదా వాళ్ళు, ఈరోజు హీరోతో కూడా ఫోటోలు దిగాను. చాలా బాగా అయితే జరిగిందనమాట షూటింగ్ అయితే. అక్కడ బ్లాగ్ అయితే నేనైతే అనుకోలేదు అంత బాగా తీస్తారని చెప్పేసి అనుకోకుండా జరిగిందనమాట. అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అంతేకాదు మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా?